अंदर कैसी अभ्यर्थ इक మీరేదైనా అడగాలనుకుంటే మీరు అడగండి రెస్పాన్స్ ట్వీట్ కూడా చేశారు తెలుగులో రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యల మీద ఆయన చెప్పడం ఆయన సానుకూలంగా స్పందించడం స్పందించారని నేను అనుకుంటా ఉన్నాను సానుకూలంగా ఆయన ఉన్నారని అనుకుంటా ఉన్నాను कारण इदे एनडीए प्रभुत्वं ये 250 स्थानाल्लो उंटे बहुशा ई परिस्थिति इंतगा आधारपड़वलसिन परिस्थिति बहुशा एप्पुडु उंडेदि कादेमो केंद्र प्रभुत्व 250 सीट वे निजा देश चाल प्रार्थी 250 सीट दाटकूद कर्म अल मन सहाय अवसर मन सहाय अवसर लेकिन वाल प्रभु बल्ला इंसेपना प्रधानमंत्री దేశానికి మన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి సో రాష్ట్రం నడపాలి రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది కాబట్టి డబుల్ కావాలి డబుల్ బాగా ఉంటే బాగా నడవచ్చు కాబట్టి కష్టంగా అభ్యర్థించడం జరిగింది అన్ని రకాలుగా సహాయం చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది ప్రత్యేక హోదా ఒక అంశం మీదనే నేను చెప్పిన 250 ఇచ్చితే బాగుండేదని మిగిలినట్లయితే ఎలాగో జరుగుతాయి ఎవరో అటు ఇటుగా ఎలాగో జరుగుతాయి కానీ ఒక 250 ఇచ్చినట్టే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాతనే గౌత్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ముందుండేది अनफॉर्चुनेटली अंत अवसर लेकिन मन मन बाध इधी मन चुक पॉजिटिव स्पंदिंचारु संतकं पेड़ता प्रयत्न प्रयत्न चेस्तूने मन मतलब कष्ट ఇది మన హక్కు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్ గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు ఇది మనం గల వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇవ్వరు ఇక ఆ తర్వాత ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు ఓకే ఆయన ప్రధానమంత్రి ఆయన మన అవసరం లేదు అన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం అటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అదొక్కటే సమస్యను అనుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు కూడా విపరీతమైన అన్యాయమైన పరిస్థితులు కూడా ఇవాల ఉన్న పరిస్థితుల్లో ఇవాల రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం ఆయనేమో ప్రధానమంత్రి మనమేమో ముఖ్యమంత్రి రాష్ట్రం బాగా జరగాలి అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకైతే రాబట్టగలుగుతామో ఏ మేరకైతే ఒత్తిడి తాగలుగుతామో అది కన్సిస్టెంట్ గా జరుగుతానే ఉంటుంది ఒకసారి తో కాదు ఒకసారి తాలిపోదు కానీ ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తా ఈ రోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాను కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతి రోజు అడుగుతూనే ఉంటా కలిసినప్పుడు అది మాత్రం కష్టమే సర్ అది ఎప్పుడో ఒకసారి కష్టంగా వస్తుంది దాని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు కచ్చితంగా అడుగుతూనే ఉంటాను అన్నమాట సర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ముందుగా శుభాభినందనలు
అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నారు అంటూ ఆత్మీయ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు. అయితే 8 వరకు బాగానే ఉన్నాయి సార్, మద్యపాన నిషేధాన్ని మీరు ఎలా అమలు చేయబోతున్నారు, ఈ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్పాను, గ్రాడ్యువల్ గా చేస్తాం, ఫేస్డ్ మానర్ లో చేస్తామని చెప్పాను. దాన్ని కట్టుబడి ఒకటేసారి రెవెన్యూస్ పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం, కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం. ఒక పక్క అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ నాకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను, వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్లా భావిస్తాను, ఒక బైబిల్లా భావిస్తాను, ఒక భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్గా కూడా చెప్పాను, మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాళ ప్రజలు ఓటేశారు. ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడ కూడా సన్నగిల్లకుండా, నమ్మకం వాళ్ళకి తగ్గకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కొంచెం పేరు చెప్పి మాట్లాడితే నేను మీ పేరుతో అడ్రస్ చేశాను, పేరు చెప్పి మాట్లాడితే నేను మన పేరుతో అడ్రస్ చేశాను. చెప్పండి, కంప్లీట్ తెలుగు, just give it 20 minutes sir, then we'll move on to the English please. Sir Amit Shah ni kalsaru kada, just give it 20 minutes. Meer cabinet lo unna Jayan Gamman vaalle evaru aahvanichar Amit Shah ni kalsaru, next second unna KCR ni kalsaru kada, ee issues discussion pochu KCR first. KCR garu nu cheppantaru Amit garu Amit Shah garu cheppandi KCR cheppandi KCR garu ni kalavadu maryada poruthunna kalisi rendu rashtrala madhya motta modatisariga oka స్నేహ సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండడం. అందులోనూ కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తూ తన స్నేహాన్ని ఒకడుగు అందులో కూడా గుర్తుపెట్టుకునే రీతిగా చాలా గొప్పగా మంచి మనసుతో 4 అడుగులు ముందుకేసి ఆయన ప్రత్యేక హోదా అన్న అంశం మీద కూడా నేను మీకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతాను, పార్లమెంటులో ఉన్న ఎంపీలందరూ కూడా మీకు తోడుగా నిలబడేంత దూరం నేను మీకు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద ఆయన చెప్పాడు, మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు చెప్పాడు. ఆ నేపథ్యంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనము కేసీఆర్ గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళమే, ఒకే భాష మాట్లాడే వాళ్ళమే, అంతా కలిసినట్టుగా ఒకే లైన్ మీదకి వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో ఇద్దరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే మన బలం, ఇవాళ మా బలం 22, చంద్రబాబు నాయుడు సహకరించినా సహకరించకపోయినా దేవుడి దయతో 25-22 మన దగ్గరనే బలం ఉంది. ఇవి కాక కేసీఆర్ గారి బలం 9, ఇవి కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసే బలమే. కాబట్టి 31 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా, 31 మంది ఎంపీలు అయితే ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు నిలబడే పరిస్థితిలో తోడుగా నిలబడేందుకు ముందుకు వస్తామన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇట్స్ ఎ గుడ్ నెంబర్ టు బీ టుగెదర్. ఓకే అమిత్ షా, అమిత్ షా నెంబర్ 250. అమిత్ షా కలవడం కూడా మర్యాద పూర్వకంగానే అమిత్ షాను కూడా కలవడం జరిగింది. ఇంకా మొత్తం వాళ్ళదే ప్రభుత్వం, ఆయననే బీజేపీ అధ్యక్షుడు, సో ప్రాబబ్లీ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్
ఇన్ దిస్ కంట్రీ ఎవరైనా ఉన్నారని అంటే అది బహుశా అమిత్ షా గారేనేమో నేను అనుకుంటా ఉన్నా. బహుశా నువ్వు వేరే అభిప్రాయం ఏదైనా మీరు ఏదైనా చెప్తే తప్ప. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద నెంబర్ 1 పర్సన్ కలిసాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ రెండో మనిషిని కూడా కలిస్తే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కాస్ ఇంకా అంత బలపడే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో మర్యాద పూర్వకంగా ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో నెంబర్ 2 కూడా కలవడం జరిగింది. దట్ ఇస్ అమిత్ షా. సార్, నా పేరు మహాత్మా. మీరు ఇందాక చెప్పారు స్టేట్ గవర్నమెంట్ ఓవర్డ్రాఫ్ట్ లో రన్ అవుతుందని అన్నారు కదా, మరి మీ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా అనుకుంటుంది? మహాత్మా మనకి ఇక్కడికి రావడానికి కారణమే అది. రావడానికి కారణం ఆర్థిక పరమైన సమస్యలు మాకు ఉన్నాయి, మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని చెప్పి అర్జించడం కోసమే ఇవాళ ఇక్కడికి ఢిల్లీకి రావడం. ఆయన ప్రధానమంత్రి గారు, మనం ముఖ్యమంత్రి, మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఉండం, మనం మాట చెప్పాం, ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోదలుచుకోలేదు. దేవుడు ఆశీస్సులతో ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే నేను చెప్పానో అవన్నీ ఖచ్చితంగా కూడా చేసుకుంటూ పోతాను. మీరంతకు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో అన్నింటి మీద ఏమేం చేయాలనో, ఎప్పటికప్పుడు ఏమేం చేయాలనో అన్నీ కూడా చేసుకుంటూ పోతాను. డెఫినెట్లీ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల మీద ఖచ్చితంగా వైట్ పేపర్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ వైస్